ఏడైనా మీకు అండగా నిలబడతా కానీ నేను తీసుకున్న బాధ్యత ఎంత నిలబడ్డప్పుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు గవర్నమెంట్ అయిపోగాని నన్ను లోపలేయాలని నన్ను కేసులు పెట్టాలని రౌడీ షీట్లు పెట్టారు దానికి భయపడేవాడు కాదు శేషు గారు మారిపోయి హైదరాబాద్ వెళ్ళాడని అంటారేమోనని కూడా నాకు పనులున్న ఆరు నెలలు ఊర్లోనే కూర్చున్నా వెళ్ళిపోని చాలా మంది చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారు అందరు చెప్పారు ఈ ఆరు నెలలో నేను కానీ ముందే బయటకు పోతే శేషు గారు ఫస్ట్ బారిపోయాడు అంటారు ఈ ఊరు నమ్ముకున్న జనాలంతా ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా అందుకే ఉన్నా ఊర్లో నాకు ఈ ఊర్లో పని ఏమి లేదు వ్యాపారం ఏమి లేదు నెలలో 10 రోజులు ఆడుంటున్నా మళ్ళీ 20 రోజులు ఎడే కూర్చుంటున్నా మీ అందరి కోసం అది పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని లోకేష్ బాబు ఆదేశాల మేరకు లోకేష్ బాబు కోరిక మేరకు మేము కష్టపడి పనిచేస్తున్నాం మీరు మా కోసం సాయంత్రం కూడా గంట పని చేయించాలి మీరు గంట పని చేస్తే చాలు 50,000 మెజారిటీని తీసుకురాకుండా ఇలా కష్టపడితే 50కి పైనే మెజారిటీ వస్తుంది లోకేష్ బాబు లోకేష్ బాబును కోల్పోవటం వల్ల అధికారం లేదు గవర్నమెంట్ లేదు మనకి కనీసం లోకేష్ బాబు ఎమ్మెల్యే ఉంటే ఒక అండగా ఉండేది మనకి ఇలా అది రాజధానికైనా సరే మనం రోడ్డు ఎక్కి కొట్లాడటానికైనా సరే ఆ పరిస్థితి కూడా కోల్పోయాం ముందు జగన్మోహన్ రెడ్డిని తిడతాం పక్కన పెట్టండి మనం పక్క నుంచి ఒక పాతికోట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లాగేటట్టు ప్రయత్నించండి గ్రౌండ్ వర్క్ అంటే అది నేను చేసింది కూడా ఇదే ఊర్లో శత్రువుకైనా పనిచేయాలనేది టార్గెట్ పనిచేసి ఓటు అడుగు వాడు శత్రువు వాడితో మనం మాట్లాడడం వాడి ఇంటికి మనం వెళ్ళాం ఇలా అయితే మన ఇంట్లో మనమే ఉంటాం ఎవడికైనా మన గడప దొక్కో మనకి ఇక్కడ జరిగిందంటే హెల్ప్ చేసుకుంటే వాడే మారుతూ ఉంటాడు 2014లో 1200 మెజారిటీ 5400 ఓట్లకి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో 2019లో 6800కు ఓటింగ్కి వెళ్ళాం పెరిగిన 1800 ఓట్లు వాళ్ళకి సగం తీసుకున్నా 2000 మెజారిటీ రావాలి 790 ఓట్లతో ఈ ఊర్లో వాళ్ళని అక్కడ ఆపేశాం 2000 ఓట్లు రావాల్సిన మెజారిటీని 700 కూడా ఆపేశాం అది నేను నాతో పాటు అన్న యూత్ నేను చేసిన ఈ ఊర్లో సర్వీస్ కి రిజల్ట్ అది కొన్ని కొన్ని ఏరియాలో అయితే కనీసం వెళ్ళి కూర్చునే పరిస్థితి కూడా లేదు నేను వచ్చేటప్పుడు ఊళ్ళో కానీ ఎలా దర్జాగా కుర్చీ వేసుకుని నేను వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా అది ఏ కాలనీ కన్నా ఇల్లు అబ్బాయి వచ్చాడని చెప్పి కూర్చో పెడతారు కాస్త మంచిలు ఇస్తారు టీ ఇస్తారు వైసీపీ వాళ్ళు చూస్తా ఉంటారు అది కడుపులో మంట వస్తుంది నాకేమో టీ తాగుతా ఉంటా అంత ప్రేమ ఉంది నాకు ఈ ఊర్లో ఎందుకు చేశాను కాబట్టి ఈ ఊర్లో ఆదరణైనా కూర్చోలేగల దమ్ముంది నా దగ్గర ఎందుకంటే అక్కడ కూడా నా చేత పని చేయించుకున్నాను నాకు ఎదురు నుంచి ఏంద్రాన్ని వేడకు వచ్చానే అంటే నేనేదో హీరోని రౌడీని ఇంకోటి వంద కథలు అనుకుని పనిచేసా కాబట్టి పక్కన కూర్చుంటా ఇక పని చేశాను కదా ఏంద్ర ఇప్పుడు ఎవరు అని అట్లా గ్రౌండ్ స్థాయిలో నుంచి గ్రామం నలుమూలల ఈ 80 మంది 700 మెజారిటీ వచ్చింది కదా ఈసారి లోకేష్ బాబు గిఫ్ట్ గా అదే 700 రిటర్న్ మనకి మెజారిటీ వచ్చే విధంగా పనిచేద్దాం నేను మీకోసం పనిచేస్తా మీరు మా కోసం సాయంత్రం కూడా గంట 2 గంటలు పొలాల్లో